Hello friends, welcome to my channel. Nen meeku iroju boat neck front shapes petti ela kuttukovalo cheptanu. Antakanna mundu meeru ganaka naa channel first time vachunte please friends subscribe cheyandi, like cheyandi, share cheyandi. Pakkana unna bell icon ni mattu click cheyali marchipovakandi. Ippudu manam video loki vellipodam. Munduga chudandi nenu monna are nenu cutting video pettunanu. ఆ కటింగ్ వీడియో ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను లింక్ మీరు చూడండి ఓకేనా ముందుగా మన ఫ్రంట్ భాగం అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా పెట్టి మనము ముందుగా ఒక పై కుట్టు వేసుకోవాలి ఈ వీడియో కొత్త వాళ్ళకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను సో చూడండి నేను క్లాత్ మీద లైనింగ్ పెట్టి అంటే వెనక వైపు మెయిన్ క్లాత్ పెట్టాలి దానిపైన లైనింగ్ పెట్టి ఈ విధంగా కుట్టేసుకొని మనం తిరగ తిప్పించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తిప్పించుకొని పైన ఇంకో కుట్టు వేసుకోవాలి Ilaga kuttu vesconi, motamu, front part motamu, ividangane, motamu kutukovali ividanga, motamu, front part motam kutukuna taravata, extra cloth anedi, manamu, ividan kajes kovali kutukuna taravata, churande, manam center lo ividanga, fold jesconi, shape lukosamu, manam already 1.5 inch tiskunam gada, churande, itapaka. మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 1.5 inch పెట్టి కుట్టు వేసుకోవాలి స్ట్రైట్ గా అది కూడా 3 ఇంచెస్ లావ్ గా ఉండే వాళ్ళది 3 ఇంచెస్ పెట్టుకోండి లేదా సన్నగా కొంచెం మీడియం సైజ్ ఉండే వాళ్ళు 2.5 పెట్టుకుంటే మనకు షేప్ అనేది సరిగ్గా సరిపోతుంది సెంటర్ లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఇలాగా ఇటు పక్క చూడండి ఈ విధంగా ఒక 3 ఇంచెస్ వచ్చేలాగా మనము కుట్టు వేసుకోవాలి తర్వాత ఇటు పక్క కూడా సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి అప్పుడు మనకి ఏందంటే మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మాక్సిమం రెడీ అయిపోతుందండి ఒకవేళ మీకు సంక దగ్గర కూడా షేప్ కావాలనుకుంటే పెట్టుకోండి అవసరం లేదనుకునే వాళ్ళు పెట్టుకోకపోయినా బానే వస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది దీనికి కుడుతున్నాను షేప్ బెల్ట్ చూడండి ముందుగా ఈ విధంగా పై క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టుకొని పైన కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత తిరగ తిప్పించుకొని ఆ పైన ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత సైడ్లు కూడా మనము స్టిచ్ చేసుకోవాలి క్లాత్ మీద లైనింగ్ మీద కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ మనం సెంటర్ లో ఇలా పెట్టి కరెక్ట్ గా సెంటర్ నుంచి మనం కుట్టు రానివ్వాలన్నమాట అంటే మనకు మళ్ళీ అటు ఇటు కాకుండా సెంటర్ నిచ్చే ముందుగా మనము కుట్టుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్ గాని వస్తే కటింగ్ చేసుకోవచ్చు చూడండి నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది సో నేను తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇటు తిరగ దిప్పించి ఇంకో కుట్టు వేసుకోవాలి పైన ఇలాగా కుట్టు వేసుకోవాలి
ఇప్పుడు చూడండి, చిన్న చిన్న మనం షేప్ బెల్ట్ కుట్టాం కదా, షేప్ బెల్ట్ కుట్టిన చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని మనం తిరగదిప్పించుకోవాలి. ఎందుకంటే మనకు బాగా వస్తుంది అన్నమాట, లేదంటే మనకు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా చిన్న కట్స్ ఇచ్చి కుట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన కుట్టు వేసుకోవాలి. చక్కగా షేపు సక్రంగా వచ్చేటట్టుగా మనం నీట్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ కాబట్టి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక్క రవ్వ క్లాత్ వదిలి కుట్టుకుంటే మనకు తిప్పుకున్నప్పుడు ఈజీగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మనము ఇలానే కన్ఫ్యూజ్ కాకుండా ఇదే విధంగా పెట్టి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్నంతా నీట్గా కటింగ్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనం తిరగదిప్పించుకొని చూడండి, ఇలాగా నీట్గా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా మనకు బ్యాక్ ఇలానే సేమ్ ప్రాసెస్లో కుట్టు వేసేసుకోండి, స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసేద్దాం. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము దీనికి బెల్ట్ అనేది వేసుకుందాము. ఒక 1.5 ఇంచ్ బెల్ట్ తీసుకొని మనం బ్యాక్కి ఈ విధంగా కుట్టుకోవాలి. ముందుగా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. తర్వాత మనము ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి బ్యాక్కి. సెంటర్లో ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ విధంగా ఒక 3.5 ఇంచ్ మనము ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ మనము దీనికి హుక్స్ పట్టి కుట్టుకుందాము. హుక్స్ పట్టి ఈ విధంగా కుట్టు వేసేసుకుందాము. హుక్స్ పట్టి కానీ కుట్టేసుకుంటే మనకు బ్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా కాజా పట్టి కూడా కుట్టు వేసుకోవాలి. ఇది ఇంకో పార్ట్ అన్నమాట, బ్యాక్ పార్ట్. దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో కుట్టు వేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకుందాం. దీనికి కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము లేస్ వేసుకుందాము. ఇప్పుడు మనము దీనికి లేస్ వేసుకుందాము.
నీట్గా లేస్ ఈ విధంగా వేసేసుకుందాము. ఇది సన్న లేస్ కాబట్టి నేను ఒక కుట్టు వేసుకుంటున్నాను, లేదు కొంచెం వెడల్పు లేస్ ఉంటే మటుకు అటు చివరి ఒక కుట్టు ఇటు ఒక చివరి కుట్టు వేసుకోవాలి మనము. అప్పుడు ఏంటంటే లేస్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. ఇంకో పార్ట్కి కూడా ఇదే విధంగా కుట్టు లేస్ కుట్టుకోవాలి. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో లేస్ కుట్టుకుందాము. యాక్చువల్ అయితే పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్ట ప్రకారంగా అయినా ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి షాపులు బంద్ కాబట్టి బయట, సో నేను ఇంట్లో ఉండే లేస్ పెట్టే కుడుతున్నాను. ఇంకోసారి పైపింగ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మన బ్యాక్ అనేది మనకు రెడీ అయిపోయింది. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను, బిగినర్స్కి అయితే సీనియర్స్కి అయితే కాదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రంట్ భాగం కూడా ఈ విధంగానే మనము లేస్ పెట్టి కుట్టుకుందాము. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియోస్ ఫాలో అవ్వండి, బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.